ఈనాటికి ఈ కార్యక్రమానికి మంచి ఫైర్ రప్పించిన ఫైర్ బ్రాండ్ వంశీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యోజన విభాగం సంపరిస్తున్నారు. గారు వంశీకృష్ణారు గారు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆత్మీయ కలయిక ఇక్కడ జూ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీ అయిన కంబాలకొండలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విశాఖపట్నంలో ఉన్నటువంటి 72 వార్డు యువజన అధ్యక్షులు, నగర యువజన విభాగం కమిటీ మరియు రాష్ట్ర యువజన విభాగం కమిటీ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ గారు, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కళ్యాణి గారు, విశాఖపట్నం పార్లమెంట్ సమన్వయకర్త ఎంవి సత్యనారాయణ గారు మరియు ఇతర పార్టీ పెద్ద నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి దశా దిశా నిర్దేశం చేసేటటువంటి కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమం ఈరోజు ఆత్మీయ కలయిక వనభోజన మహోత్సవాలను పెట్టామంటే, నిరంతరం పార్టీ కోసం పనిచేసేటటువంటి సైనికులు, నిరంతరం ప్రజల కోసం పోరాడేటటువంటి ప్రతిపక్ష పార్టీ సైనికులు, యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక నూతన ఉత్తేజాన్ని నింపడానికి, వాళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకురావడానికి, రాబోయే రోజుల్లో జరగబోయే రణరంగానికి మళ్ళీ సైనికులందరినీ కూడా తయారు చేయాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీంట్లో ముఖ్యంగా తొలి దశలో స్పీచ్లు కానివ్వండి, పెద్ద నాయకుల సందేశాలు కానివ్వండి జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిమిక్రీ షో కానీ, పాటలు, జంగ్లింగ్ షో, క్రికెట్ టోర్నమెంటు, అదేవిధంగా షటిల్, ప్రతీది కూడా యువతనంతటినీ కూడా నూతన ఉత్తేజాన్ని నింపే కార్యక్రమం తీసుకున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, యువకులు ఏకైక లక్ష్యంతో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చేత్తో కాలి డిగ్రీ పట్ట, మరో చేత్తో కాలిని పొట్టా పట్టుకుని బికారుల్లాగా ఈరోజు రాష్ట్రంలో యువత తిరుగుతూ ఉన్నారు. ఈ యువత అంతా కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గదిదించి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా యువత అంతా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.